అండ్ సార్, ఈ సినిమాలో డైలాగ్స్ గురించి కూడా వస్తాయి అనిల్ గారు. చాలా ఆలోచింపజేసే డైలాగ్స్ ఉన్నాయి, లైక్ ఒక స్టేట్ మినిస్టర్ అయ్యింది, ఆడవాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, అండ్ అలాగే మీకోసం మేము బార్డర్లో ప్రాణాలు ఇస్తున్నాము, మీరే మీకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. సో అంటే ఈ డైలాగ్స్కి హవ్ యూ వర్క్డ్ అవుట్, అండ్ ఇండైరెక్ట్గా ఒక మెసేజ్ చెప్తూ ఆడియన్స్కి యూ హవ్ రిటర్న్ దిస్ ఆర్ వాట్ యూ వాంట్ టు సే ఎగ్జాక్ట్లీ? స్క్రిప్ట్లో ఉన్నదేనండి, అంటే క్యారెక్టర్స్ వాళ్ళు తీసుకున్న క్యారెక్టరైజేషన్స్, వాళ్ళు బిహేవ్ చేసే విధానమే మనకి మాటలు వస్తాయి. సో ఆ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేస్తుంది, దాంట్లో నుంచి మనం డైలాగ్స్ వస్తాయి. ఒక స్టేట్ మినిస్టర్తో ఒక సోల్జర్ ఎలా మాట్లాడతాడు, సో స్టేట్ మినిస్టర్కి ఉండే ఇదేంటి, సోల్జర్కి ఉండే ఇదేంటి అనే దాంట్లో నుంచి మాటలు ఎక్కువ వస్తాయి. సో నిజంగా ఈ సినిమాలో చాలా మంచి మంచి మాటలు. ఇంకా విజయశాంత్ గారి కొన్ని డైలాగ్స్ మేము ట్రైలర్లో వేయలేదు, కొన్ని ఆవిడ డైలాగ్స్ చాలా బాగుంటాయి ఇంట్రడక్షన్లో. మహేష్ గారిది ఒక టోటల్ ఒక సీక్వెన్స్, ఒక 6 to 7 minutes ఒక సీక్వెన్స్ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ సీక్వెన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్వెన్స్ ఇన్ ద ఫిలిం. దాంట్లో డైలాగ్స్ కానీ ఉంటాయి. ఆ తర్వాత మేడం ఒకటి ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటుంది, అది కానీ ఉంటాయి. అండ్ క్లైమాక్స్ బిట్వీన్ హీరో గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు, అసలు అది కూడా వన్ ఆఫ్ ద హైలైట్. అంటే ఎవరు ఊహించరు అలాంటి ఒక క్లైమాక్స్ ఉంటుంది. అది చాలా కొత్త క్లైమాక్స్. నేను ఎందుకు ప్రిపేర్ చేస్తానంటే, ఆడియన్స్ని జనరల్గా ఒక కమర్షియల్ సినిమాలో ఏదో ఒక ఫైట్ పెట్టేసేయాలి, ఇక్కడ ఒక క్లైమాక్స్ పెట్టేసేయాలని కాకుండా, వాట్ స్టోరీ డిమాండ్స్, వాట్ స్క్రిప్ట్ డిమాండ్స్, దానికి తగ్గ క్లైమాక్సే ఇచ్చామే దీంట్లో. సో డెఫినెట్గా ఆడియన్స్ కూడా చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. దాంట్లో వచ్చే డైలాగ్స్ కానీ డెఫినెట్గా చాలా బాగుంటుంది. నాకు అన్నిటికంటే ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, వెన్ మేము వర్క్ చేసేటప్పుడు మేము ఫీల్ అయింది, మేము అనుకున్నవి అన్నీ మేము అనుకున్నప్పటికీ ఫస్ట్ వెళ్ళేది దేవి గారి దగ్గరికి. సినిమా అంతా ప్రొడక్ట్ వెళ్ళేది, సినిమా అంతా చూసి ఆయన ఒక మెసేజ్ చేశాడు. ఫస్ట్ మెసేజ్ చేసిన దాంట్లో మహేష్ గారి గురించి చెప్పారు, మిగతా మేడం విజయశాంత్ గారు అందరి గురించి చెప్పి నా దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ ఇచ్చిన కాంప్లిమెంట్, ఇట్స్ ఎ గ్రేట్ రైటింగ్, ఆఫ్టర్ దట్ ఇట్స్ కేమ్ గ్రేట్ మేకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్స్ ఎ గ్రేట్ రైటింగ్ అనేది మెన్షన్ చేశారు. అది ఆయన పర్టికులర్గా చెప్పాడు. నేను ఎందుకు రైటింగ్ అని మెన్షన్ చేస్తాను అనిల్ గారు, దెర్ ఈస్ సంథింగ్, ప్రతి వర్డ్లోనూ ప్రతి దాంట్లోనూ ఏదో కనెక్షన్ ఉంది. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది.